నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం సజావుగా ముగిసింది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అజెండాలోని 3 అంశాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎలక్షన్ కోడ్ దృష్ట్యా ఇతర విషయాలు అజెండాలో లేకపోవడంతో ఉన్న 3 అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం నిర్ణయించిన అత్యవసర సమావేశంలోని అంశాలను కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 15 వార్డు కౌన్సిలర్ తమ వార్డులో వీధి లైట్లు వెలగడం లేదని ఏఈకి ఫోన్ చేసినా స్పందించలేదని అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని వాపోయారు. ఫోన్ చేయలేదా మేడం? ఇల్లు వేరే వాళ్ళు పంపిస్తే పంపిస్తాం, మా దగ్గర మిత్రం ఉంది, ఆ మిత్రంతో మనం చేస్తాం. గౌరవ మహాత్మ గారు ఫోన్ చేసినప్పుడు అంశాలు చేయాలి, ఇది పద్ధతి సాంప్రదాయం కలిసి వాట్స్ అతనే కాదు ఎనీ పర్సన్ అది అవుతుందా కాదా అనేది ఇది అది పక్కన పెడతాం. బట్ ఆన్సర్ చేయడం అనేది గౌరవం, గౌరవ సంఘించినటువంటి గౌరవం కాబట్టి ఈ సభ ద్వారానే మేము దీన్ని రిసీవ్ 100% యాక్సెప్ట్ నవ్వాడ్స్ అలాంటి జరగ మేము చూసుకుంటాం. సారీ ఆల్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా అది గవర్నమెంట్ సిమ్ అయినా ప్రైవేట్ సిమ్ అయినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ అది కాబట్టి ఆన్సర్ చేయాలి, లిఫ్ట్ చేయాలి. గాంధీ పార్క్ పార్కు ట్యాంక్కి ప్రస్తుతం సిబిఎన్ కాలనీ మాత్రం 2 పూటలు ఇస్తున్నాం, ఎందుకంటే అది థైలాండ్ దాని పోవట్లేదని తగినట్లు ఒక పూట ఇస్తున్నాం. ఒక పూట మాత్రం పర్ఫెక్ట్గా వస్తున్నాయండి, కాకపోతే ఎప్పుడన్నా లీకులు మొన్న ఒక రోజు మాత్రం మేము షట్ డౌన్ తీసుకున్నాం అంతే లీక్ బాగు చేయడం కోసం. మొన్ను గాంధీ పార్క్లో ఒకటి లీకు ఉండవల్లి దగ్గర 2 లీకులు చేయడం కోసం షట్ డౌన్ తీసుకున్నాం అంతే. ఈ మధ్యకాలంలో మాత్రం ప్రాబ్లం లేదు, ఒకవేళ ప్రాబ్లం ఉంటే మీ పేపర్ ఇస్తాం మీకు కూడా తెలియదు. కొంచెం వాడుతుంది ఇప్పుడు జాగ్రత్త వాడుకుంటే తెలిసిపోతుంది పెట్టుకోవాలి. చూసేవాళ్ళ కట్టడానికి వచ్చింది జనం అందరూ ఫోటోలు తీసుకుని వెళ్తున్నారు ఆ బ్యానర్లకి. సాధారణ సమావేశం అనేది 30వ తారీఖు 4/4/2024 స్టార్ట్ చేస్తాం జరిగింది. ఈ రోజున 3 అంశాలు ఆమోదిస్తాం జరిగింది. అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తారు 12:00 అలానే ఈ రోజున 2 అంశాలు ఆమోదిస్తాం జరిగింది. ప్రజలకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము శానిటేషన్ కానివ్వండి వేరే ఏదైనా సరే మేము అందుబాటులో ఉన్నాము.
ఏదన్నా మీ వార్డులో ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే మా దృష్టి తీసుకొస్తే వెంటనే దాన్ని పరిష్కరిస్తాను, చూస్తాము. కూటమి పార్టీల అభ్యర్థులతో ప్రాంతానికి ప్రజలకు మంచి జరుగుతుందని, ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ఉమ్మడి పార్టీల తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ అన్నారు. నాదెండ్ల మనోహర్ తలపెట్టిన తెలుగు జన చైతన్య పాదయాత్రలో భాగంగా కూటమి పార్టీల శ్రేణులతో కలిసి నాదెండ్ల మనోహర్ పట్టణంలోని 31-32 వార్డుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు మనోహర్ కు ఘనస్వాగతం పలికారు. తెలుగు మహిళలు మనోహర్ కు హారతులు పట్టి ప్రచార కార్యక్రమాన్ని ముందుకు నడిపారు. వార్డులో ప్రజల యోగక్షేమాలు విచారిస్తూ మనోహర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మనోహర్ ను పలువురు వార్డులోని నివాసితులు, ఉమ్మడి ప్రభుత్వంతోనే పేదలకు మంచి జరుగుతుందని, మీరు అధికారంలోకి రావాలంటూ వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని, తెనాలి ప్రాంతంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రజలకు ప్రశాంత వాతావరణం అందిస్తామని తెలిపారు. తమకు మద్దతు తెలుపుతున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి పార్టీల పాలన ప్రారంభమయ్యాక అందించే సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలకు వివరిస్తూ మనోహర్ పాదయాత్రగా ముందుకు సాగారు. పలువురు ఉమ్మడి పార్టీల శ్రేణులు పాల్గొన్నారు. తప్పకుండా ఓటు వేయాలి, చూసుకోండి జాగ్రత్త. మార్పు కోసమే అమ్మా, తప్పకుండా జాగ్రత్తగా ఓటు వేయండి అమ్మా, తప్పకుండా. మేము సన్నా జమా ఈసారి సన్నా నమస్కారం, కష్టపడి మార్పు తీసుకొద్దాం. నువ్వు లేని కూడా నువ్వు ఆయన దగ్గర అట్టా మాట్లాడుతున్నారు. బయట చూస్తున్నారా? 31-32 వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానికంగా కౌన్సిలర్గా ఎన్నుకోబడ్డ మానసారెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా కలిసికట్టుగా ఈ ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మాకు అర్థమైన కొన్ని అంశాలు ఈరోజుకి కూడా, ఎక్కడ చూసినా ఇల్లు కట్టుకోవాలనే ఒక తపనతోటి ప్రజలు ఉంటే ప్రభుత్వం నుంచి తగిన విధంగా సహాయం అందలేదు. అదేవిధంగా 31వ వార్డులో ప్రధానంగా ఈ కాలువల గురించి చాలామంది ఆ సమస్యలు ఏమనెత్తారు. ఆరోగ్య సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. నేను అనుకోవడం ఎక్కువగా ఈ గంజాయి విపరీతంగా తెనాల్లో విస్తరించడం, అదేవిధంగా మందు ఏదైతే ప్రభుత్వం ఒక నిర్లక్ష్యంతో కేవలం కొంతమంది జేబులు నింపుకోవడాని కోసం వాళ్ళు చేసిన ప్రయత్నంలో భాగంగా ఎంతోమందికి ఆరోగ్య సమస్యలు ఈ రోజున ఈ చెత్త మందు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ ఉందో, జే బ్రాండ్ మందు సరఫరా చేస్తున్నారో, దాని ద్వారా అనేక ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి, గ్రామాల్లో అదే పరిస్థితి, వార్డుల్లో కూడా అదే పరిస్థితి. చేతికి పని లేదు, పని చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి సరైన రీతిలో ప్రభుత్వం నుంచి సహాయం అందడం లేదు. ఇప్పుడే కొంతమంది యువత కలిశారు, వాళ్ళు కూడా పాపం ఎదురు చూసేది మన రాష్ట్రానికి ఎప్పుడు పెట్టుబడులు వస్తాయి, కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీస్ వస్తే మేము వలసలకి ఇతర ప్రాంతానికి వెళ్లకుండా మన ప్రాంతాల్లోనే మనం చక్కగా కార్యక్రమాలు చేసుకోవచ్చు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ మన ప్రాంతానికి వచ్చేటప్పుడు సహకరించమని వాళ్ళు కూడా కోరారు. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో నిన్న మరొకసారి చూస్తే మనకే అర్థమవుతుంది. ఆయన అబద్ధం ఆడితే కొత్త కాదు, నిజం చెప్తేనే మనం వింతగా చూడాలి. ఎక్కడ నిజాలు లేవు దాంట్లో. ఏదైతే వీళ్ళు ప్రతిరోజు పెట్టుబడులు పెడుతున్నాం, అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నాం అన్నారో, మనం లెక్కలు తీస్తే నేనే ఆశ్చర్యపోయాను. 773 కోట్ల రూపాయలు ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం కింద వస్తుంది. 773 కోట్లు సరిపోగా వీళ్ళు కొత్తగా మళ్ళీ ఇంకో 160 కోట్ల రూపాయలు ప్రతిరోజు అప్పులు తీసుకొస్తున్నారు. 900 కోట్ల రూపాయలు వీళ్ళ చేతిలో ఉంటే అభివృద్ధి కార్యక్రమాలపైన వీళ్ళు ఖర్చు పెట్టేది కేవలం 42 కోట్ల రూపాయలు.
ఈ విధంగా చేస్తే ఎవరు వస్తారు మన ప్రాంతానికి పెట్టుబడులు పెట్టడానికి, ఎవరు వస్తారు మన ప్రాంతానికి ఉపాధి కల్పించడానికి? 31-32 వార్డులో చాలామంది పాపం పేదరికంలో ఉన్నారు. ఆ పేదరిక నిర్మూలన కోసం స్కిల్ డెవలప్మెంట్ చేయాలి, కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మన ప్రాంతంలో తప్పకుండా రాబోయే రోజుల్లో కొత్త వ్యవస్థలు, కొత్త కంపెనీలు వచ్చే విధంగా ప్రోత్సహించడాని కోసం తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజన్ని, ఆయనకున్న దూరదృష్టిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా, అందరికీ సహాయం అందించే విధంగా మీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పాం. అదేవిధంగా సంక్షేమం గురించి కూడా చాలామంది మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. పెన్షన్ ఇంకా రాలేదు, రేపటి రోజున మీరు సహాయం అందిస్తారా అని. తప్పకుండా ఏదైతే పెన్షన్లు ప్రస్తుతం ఉన్నాయో దాదాపు 9 నెలల నుంచి వీళ్ళు కనీసం ఆ పెన్షన్లు ఖాళీగా ఉన్న పెన్షన్లు కూడా వీళ్ళు కొత్త వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు. రేపు ప్రభుత్వం రాగానే తప్పకుండా ఆ పెన్షన్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్టు 4,000 రూపాయలకి పెంచి ప్రతి ఒక్కరికి కూడా త్వరలోనే పెన్షన్ అందే విధంగా పూర్తి స్థాయిలో మేము ఆదుకుంటాం. సామాజిక పెన్షన్ల కొరకు ఎవరు సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదని, ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా ఇంటి వద్దనే పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. బ్యాంక్ ఖాతాలకు ఆధార్ కార్డ్ లింక్ చేయబడిన వారికి డైరెక్ట్ గా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో పెన్షన్ జమ చేయబడుతుందని, మిగిలిన వారికి సచివాలయ సిబ్బంది చే నేరుగా ఇంటి వద్ద పెన్షన్ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బ్యాంక్ ఖాతాలలో జమ చేయబడే వారి వివరాలు, అదేవిధంగా ఇంటి వద్ద పంపిణీ చేసే లబ్ధిదారుల వివరాలు సచివాలయ సిబ్బంది ముందుగానే తెలియపరుస్తారని, 1-2 తేదీలలో ఈ ప్రక్రియ ఉంటుందని, పెన్షన్దారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మన పట్టణంలో సుమారుగా ఇప్పటివరకు 16,000 మందికి సామాజిక పెన్షన్లు అందబోతున్నాయి. అవి వృద్ధుల పెన్షన్లు, వితంతు పెన్షన్లు, వికలాంగులవి, ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఈసారి పెన్షన్లన్నీ కూడా 2 రకాలుగా ఇవ్వబోతున్నారు. వాటిని గమనించాలని కోరుతున్నాం. సుమారుగా మనకున్నటువంటి 16,000లో 75% వరకు బ్యాంకుల ద్వారానే పెన్షన్లు రాబోతున్నాయి. అంటే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుతో లింక్ అప్ అయి ఉందో వారందరికీ కూడా డైరెక్ట్గా బ్యాంకులలోకి జమ కాబోతున్నాయి. రిమైనింగ్ 25% లోపల ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు బాగా వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, లేకపోతే ఆధార్ అనుసంధానం లేని వాళ్ళు కావచ్చు, వారందరికీ కూడా మన సెక్రటేరియట్లో ఉన్నటువంటి సచివాలయ స్టాఫ్ మీ ఇంట్లోకి వచ్చి మీకు పెన్షన్లు ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని గమనించండి. ఎవరు కూడా సచివాలయాలకు వచ్చి మీరు ఇక్కడ ఇస్తారనేటువంటి విషయం పెట్టుకోవద్దు. మీ ఇంట్లోకి వచ్చి ఇస్తారు. ఎవరికి ఆన్లైన్లో పడుతుంది, ఎవరికి ఇంటికి వస్తుంది, ఇంటికి వచ్చి ఇస్తారు సమాచారం ఇస్తారు కాబట్టి దీన్ని గమనించండి. రేపటి నుంచి రేపు ఎల్లుండి 2-3 దినాల్లోనే ఎంత క్లియర్ అవుతుంది. ఇన్ కేస్ ఆన్లైన్ ద్వారా ఎవరికన్నా కానీ ఒకరి దగ్గరికి టెక్నికల్ రీజన్స్ వల్ల పడకపోతే కనుక అలాంటి వాళ్ళకు 2వ దినం మళ్ళీ వస్తాయి కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకో. తెనాలి పట్టణానికి చెందిన 31వ వార్డు వైసీపీ కౌన్సిలర్ మాన్సారెడ్డి జనసేన పార్టీలో చేరారు. సోమవారం చెంచిపేటలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో నాదెండ్ల మనోహర్ సమక్షంలో మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ ఆదిలక్ష్మి అనుచరులతో కలిసి మాన్సారెడ్డి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ పార్టీ పట్ల గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నవారు జనసేనలో చేరారు. కౌన్సిలర్ మాన్సారెడ్డి దంపతులకు మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ ఆదిలక్ష్మికి జనసేన కండువా కప్పి మనోహర్ పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. పాలకులు రాజ్యాంగానికి బద్దులుగా వ్యవహరించకుండా రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారని, వైసీపీ కౌన్సిలర్ గా అధికారంలోకి వచ్చిన మాన్సారెడ్డి తను అనుకున్న విధానాలు ప్రజల్లోకి తీసుకువెళ్లలేకపోయిన ఆవేదన ఆమెలో కనపడుతుందని నాదెండ్ల మనోహర్ ఆలపాటి రాజా అన్నారు. లోకనాథం ఎప్పుడు చెబుతాడు, హరిశ్చంద్రుడు అన్న అబద్ధం చెబుతాడు ఏమో కానీ నేను మాత్రం అబద్ధం చెప్పను అంటుంటాడు. మరి తెనాలి ప్రాంతానికి చెప్పినవి ఎటుపోతున్నాయో లోకనాథమే చెప్పాలని ఎద్దేవా చేశారు. బొమ్మలతో కూడా
రాజకీయం చేస్తారని, బొమ్మలు కూడా బాధపడుతున్నట్లు కనపడుతుందని పేర్కొన్నారు. గాంధారి 150 మందిని కంటే వైసీపీ మాత్రం 151 మందిని కన్నారని, 5 కోట్ల ఆంధ్రులకు కళ్లకు గంతలు కట్టి ఎన్ని పాపాలు చేయాలో అన్ని పాపాలు చేశారని ఆరోపించారు. అన్ని వర్గాలు పెను తుఫానులాగా మారి వైసీపీ కొట్టుకుపోయే రోజు దగ్గర పడిందని తెలిపారు. మానస మంచి ఆలోచన చేశారని, వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరడం ఒక మంచి పరిణామమని ఆమెను స్ఫూర్తిగా తీసుకుని మిగతా వారు కూడా ఆదర్శంగా తీసుకుంటారని నాదెండ్ల మనోహర్ ఆలపాటి రాజా అన్నారు. ఈరోజు మానసారెడ్డి గారి జనసేన పార్టీలో చేరే కార్యక్రమానికి మనస్ఫూర్తి మిమ్మల్ని కూడా స్వాగతిస్తున్నాను. మాతో పాటు మానసారెడ్డి గారితో, సతీష్ రెడ్డి గారితో నేను మాట్లాడుతున్నప్పుడు రాజకీయాల్లో ఒక మంచి ఉద్దేశంతో ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలి, ప్రజాస్వామ్యబద్ధంగా మన వ్యవస్థలు మనం నమ్ముకున్నప్పుడు, అది మున్సిపాలిటీలు కానివ్వండి, మండలాలు కానివ్వండి, లేదా జిల్లా పరిషత్ కానివ్వండి, నిజాయితీగా మనం కార్యక్రమాలు చేసి ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా మనం పనిచేస్తే మన వార్డులో, మన గ్రామాల్లో, మన జిల్లాలో మనకి మంచి ఆదరణ వస్తుంది. ప్రజలు మనని నమ్మి ఓటేసినప్పుడు మనం నిలబెట్టుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో మానసారెడ్డి గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చారు. గత 5 సంవత్సరాల నుంచి మరి వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనేక కార్యక్రమాలు ఆమె ఆలోచన విధానాలకి కలిసి వస్తాయనే నమ్మకంతో ముందుకొచ్చినప్పుడు సహజంగా ఆ వార్డులో ఉన్న ప్రజలు కూడా ఆ విధంగానే కోరుకుని ఉంటారు. మంచి మెజారిటీతో గెలిపించారు, మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఒక కౌన్సిలర్ గారి దగ్గరికి పెన్షన్స్ విషయంలో, ఇళ్ల పట్టాల విషయంలో, ఇల్లు నిర్మాణం చేసుకునే విషయంలో, అన్నిటికన్నా ముఖ్యమైనది పేదరికంలో ఉన్న కుటుంబాలని ఇంకా ఆదుకుంటారనే నమ్మకంతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ 5 సంవత్సరాల నుంచి జరిగిన కార్యక్రమాలు వీళ్ళు ప్రజల్ని మభ్యపెట్టడానికి కోసం నిధులు దుర్వినియోగం చేసుకుని ఆ వ్యవస్థలు నిర్వీర్యం చేశారు తప్ప నిజంగా పేదరికంలో ఉన్న కుటుంబాల్లో మార్పు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ చేయలేకపోయింది. అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా పెత్తందారులకి పేదవారికి మధ్య పోరాటం, మీరు ఎవరి పక్క నిలబడతారో మీరు ఆలోచించుకోండి అనే దాంట్లో ప్రతిపక్ష పార్టీలు అందరినీ కూడా విమర్శించుకుంటూ, ప్రతిపక్ష పార్టీల్లో ప్రశ్నించే గొంతుల్ని, నాయకుల్ని వాళ్ళపైన అనవసరంగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టి ఏ విధంగా పరిపాలన సాగిందో మీ అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రజలు మాత్రం వ్యవస్థ నమ్ముకున్నారు. కార్యక్రమంలో జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వర్లు, నాదెండ్ల మనోహర్, సత్యమణి డాక్టర్ నాదెండ్ల మనోహర, జనసేన మహిళా నాయకురాలు రాయపాటి అరుణ, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవనీయురాలు శ్రీ మానసారెడ్డి గారికి వేదిక మీద ఉన్న మార్కెటింగ్ యాడ్ డైరెక్టర్ రాజ్యలక్ష్మి గారికి, అరుణ గారికి, త్రిమూర్తి గారికి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి వచ్చేసినటువంటి సోదరి సోదరిమణులకి, పాత్రికేయులకి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. అంశాలని మనం పరిగణలో తీసుకున్నట్లయితే గల్లీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది, ఈ పరిపాలనలో ఎవరు కూడా ప్రశ్నించే ఆస్కారం లేకుండా డెమోక్రసీకి, ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా రాజ్యాంగ బద్ధంగా వ్యవహరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులు రాజ్యాంగేతర శక్తులుగా ఈనాడు ఈ సమాజంలో కొనసాగుతున్నారని చెప్పుకోవటానికి ఈరోజు మరి తల్లి మాన్సార్ రెడ్డి రాజీనామా అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సమాజం కూడా ఎదగాలని కోరిక సహజం. అలాంటి సహజమైనటువంటి కోరికనే తీర్చుకోలేనటువంటి పరిస్థితి ఆమెకు ఎదురవటం అనేది ఎంత దురదృష్టం ఒకసారి ఆలోచించండి. ప్రజలకి అవసరమైనటువంటి కోరికను తీర్చలేకపోయానే బాధ భావం మాత్రం ఆమె రాజీనామాలో చాలా స్పష్టంగా కనపడతా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కాస్త వార్డులోకి వెళ్ళి తిరిగి వద్దామని వెళ్తే ఆమె కనపడే దృశ్యాలు బ్రాందీ బాటిల్ అండి అని చెప్పి, అంటే ఒక మహిళ
మరి ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి మహిళలకు ఏ రకమైనటువంటి వాగ్దానం చేశాడు? భవిష్యత్తులో నేను ఈ మద్యపానాన్ని నిషేధం చేయకపోతే మరలా మిమ్మల్ని వచ్చి 2024లో ఓటు అడగను అని చెప్పినటువంటి మాట తప్పను మడం తప్పను అని చెప్పే ఈ నాయకుడు ఏ అంశంలో అయినా సరే ఇన్ని అబద్ధాలు ఆడినటువంటి ముఖ్యమంత్రి మనం ఎక్కడ కూడా చూడం. అసత్య ప్రచారాలతో ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల్ని మోసం చేయడానికి అనునిత్యం ప్రయత్నం జరిగే ఈ ప్రభుత్వంలో ఈరోజు మనం చూడాల్సిన అవసరం ఉంది. 2021లో 31వ వార్డు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేసి గెలిచాను. సో ఈ 3 ఇయర్స్లో వార్డులో కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జరిగే ప్రతి ఒక్క ప్రోగ్రాంలో ఎంతో కష్టపడి సక్సెస్ చేశాను. అట్లానే వార్డులో ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం పైన నాకు నాలెడ్జ్ ఉంది. సో అందులో మోస్ట్లీ 50-60% ప్రాబ్లమ్స్ని నేను రిజాల్వ్ కూడా చేశాను. అట్లానే గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చే ప్రతి ఒక్క సంక్షేమం పార్టీలో మనకి క్యాస్ట్ కులం ఏమి చూడకుండా ప్రతి ఒక్కరి అర్హులకి వచ్చేలాగా చూశాను. బట్ ఇవాళ నేను ఈ అలయన్స్ పార్టీలోకి ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నానంటే ఒక రాష్ట్రానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ క్యాపిటల్. క్యాపిటల్ వచ్చినప్పుడే డెవలప్మెంట్ అనేది వస్తుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.